नमस्कार घंटा रावानिकी स्वागतं मुंदुगा प्रधानांशालु विशाखलो पारिशुद्ध्य कार्मिकुल आंदोलन उद्रिक्तं चेत्त सेकरण अड्डुकुन्न कार्मिकुल अरेस्ट संक्षोभंलो संक्षेम वसति गृहालु एस्सी एस्टी हास्टल्लो वीध बिड्डल इब्बंदुलु విశాఖ దస్పల్లా భూముల్లో వైకాపా నేతల పాగా వివాదాస్పదమైన చిరవీడని అధికార పార్టీ నేతలు రాజమండ్రిలో అనాథ దివ్యాంగుల పాఠశాల తరలింపులో ఉద్రిక్తత కోర్టు స్టే ఉన్నా బలవంతంగా ఖాళీ చేయించి కూల్చివేత తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం కెమెరా ట్రాప్స్ లో అటవీ జంతువుల కదలికలు రికార్డ్ విశాఖలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది చెత్త వాహనాలను అడ్డుకొని రోడ్డుపైనే నిరసన తెలిపిన కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తరలించారు తెల్లవారుజాము నుంచి ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు రాత్రి దీక్షా శిబిరం వద్దే నిద్రపోయారు తెల్లవారుజామున కేఆర్ఎం కాలనీ జీవీఎంసీ చెత్త వాహనాల యాడ్ వద్ద నిరసనకు దిగారు చెత్త వాహనాలు బయటకు రాకుండా అడ్డుకున్నారు సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్మికులు అందరూ కలిసి పోరాటాలు చేస్తాం రండి ఈ రోజు ఐదో రోజు చేరుకుంది ఐదో రోజు చేరుకున్న సరే మా డిమాండ్లు పరిష్కారం కాకపోతే కార్మికులందరూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క సీపురు పొల కూడా బయటికి వేయలేరనేసి మేము తెలియజేస్తాము నీ నిన్నాను నీ నిన్నోను అన్నారు అయ్యగారు ఉన్నారు విన్నారు కానీ మమ్మల్ని పర్మినెంట్ చేస్తామని పర్మినెంట్ చేసిన పాపానికే లేదు అయినా సరే ఇప్పుడు మేము పోరాటానికి పిలిపించిన తర్వాత ఈరోజు అధికారులందరూ వస్తున్నారు మా కష్టాలు చెప్పేటప్పుడు ఈ అధికారులందరూ కూడా కనిపించలేదు దొంగసాటిని వచ్చి పోలీసులు టెంట్లు ఇరిచి కార్మికులను కూడా మహిళలని చూడకుండా కూడా మహిళల మీద చేయలేయడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము జగన్మోహన్ రెడ్డిని అడగడం జరుగుతుంది సచివాలయం సెక్రటరీలు కూడా రోడ్లు తుడిచేస్తారంట కార్పొరేటర్లు కూడా రోడ్లు తుడిచేస్తారంట ఎమ్మెల్యేలు రోడ్లు మా పనులు చేసేస్తారంట ఇప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ మా పనులు చేసిస్తే వాళ్ళ పనిలో మేము వెళ్తాం కార్మికులు ఎవరికి చెత్తలెత్తకుండా చూసుకుంటే పై నుంచి గవర్నమెంట్ మాకు ఇచ్చే హక్కులు ఇస్తుంది సమాన పని సమాన వేతనం ఇస్తుంది అని చెప్పి ఈ రోజు పర్మిట్ చేస్తుంది అని చెప్పి చూస్తున్నాం ఇంతకీ గవర్నమెంట్ కానీ దిగి రాకపోతే రేపు నుంచి వీధి కరెంట్లో కూడా బంద్ చేస్తాం అవసరమైతే వాట్సాప్ లెవెల్ కూడా రేపు నుంచి బంద్కి దించుతామని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ తెలియజేస్తున్నాం పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం పవన్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి ఈ ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు 5 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నారు అయితే వారి యొక్క సమ్మెను వ్యతిరేకిస్తూ పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమ్మెను వ్యతిరేకిస్తూ చెత్త వాహనాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఈ రోజు నగరంలో ఉన్నటువంటి చెత్తను సేకరించడం కోసం జోనల్ కమిషనర్లు కమిషనర్ కూడా ముందుగా నుంచి సిద్దమయ్యారు నిన్న రాత్రి నుంచి కూడా సచివాలయ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది జీవీఎంసీ సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఆదేశాల ప్రకారమే ఉదయం 5 గంటల నుంచి కూడా జీవీఎంసీ సిబ్బంది సచివాలయ సిబ్బంది అంతా కూడా
సీసీఎల్సీ సంబంధించినటువంటి వాహనాల యాగిల దగ్గరికి వెళ్లి అక్కడ వాహనాలను బయటికి తీసుకొచ్చి ప్రైవేట్ సిబ్బంది అలాగే శాశ్వత సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బంది ద్వారా ఈరోజు చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో 5 రోజుల నుంచి కూడా నిరసన చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు వారందరినీ అడ్డుకోవడం, వాహనాలు బయటికి రాకుండా అడ్డుకోవడం, చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఒక పక్క అప్పుగర్ లో ఈ విధంగానే వాహనాలను ప్రైవేట్ వారి ద్వారా వాహనాలు చెత్త సేకరణ వాహనాలను ముందుకు నడుపుతుంటే అడ్డుకున్నారు, అలాగే ఆరులో అడ్డుకున్నారు, తాటికెట్ల పిల్లలు అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు తమ యొక్క సమస్యను పరిష్కరించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో అధికారులు ప్రవర్తించే తీరుని వ్యతిరేకించారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు జీవీఎంసీ సిబ్బంది, జీవీఎంసీ ఉన్నతాధికారులు ఈ ముగ్గురు కూడా సంయుక్తంగా ఉండి చెత్త సేకరణ వాహనాలని నగరంలో 98 డివిజన్లో కూడా పంపించారు. అయితే కార్మికులు చాలా ఎక్కువసేపు ప్రతిఘటించి వాహనాలను వెళ్లకుండా అడ్డుకున్నారు. చిట్ట చివరికి చాలా మంది కార్మికుల్ని అరెస్టు చేశారు. అప్పుగారి వద్ద, ఎంఈపీ కాలనీలో ఉన్నటువంటి అప్పుగారి వద్ద సుమారుగా 50 మంది పైగానే కార్మికుల్ని అరెస్టు చేసి వారందరినీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ తరలించారు. అలాగే చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని అరెస్టు చేసి వారి సమీపంలో పోలీస్ స్టేషన్ తరలించారు. పారిశుద్ధ్య కార్మికులు ఒకటే స్పష్టం చేస్తున్నారు, సమాన పనికి సమాన వేతనం విధిస్తున్నారు. మరోవైపు వారికి కావలసినటువంటి ఆరోగ్యపరమైనటువంటి బీమా కల్పించాలని కోరుతున్నారు. అనేక విధాలుగా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాన్ని చెప్పినా సరే పడచెవిడ పెట్టిన కారణంతో సమ్మె చేస్తున్నామని చెప్తున్నారు. అయితే సమ్మె జరుగుతుండగా అధికారులు మొండి వైఖరి ప్రవర్తించి ప్రత్యామ్నాయ మార్గాల్లో చెత్త తీసేటువంటి విధానాన్ని పెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇదే విధానం కనుక కొనసాగించినట్టయితే రానున్న రోజుల్లో వీధి దీపాలని నిలుపు చేయడం, అలాగే వాటర్ సప్లైని కూడా నిలుపు చేసి తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి కూడా ఇటు పారిశుద్ధ్య కార్మికులు వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు జీవీఎంసీ అధికారులు వారి పంతాన్ని నెగ్గించుకుని ఎలాగైనా సరే ఈ చెత్త సేకరణ వాహనాల ద్వారా వివిధ ప్రాంతాల్లో చెత్త సేకరించి సమ్మెను ధీటుగా ఎదుర్కొన్నామనేటువంటి సమాధానం చెప్పడానికి అధికారులు కూడా ప్రయత్నం చేశారు. మొత్తం మీద కొంత ఉద్రిక్త వాతావరణం కొన్ని ప్రాంతాల్లో ఏర్పడింది. చివరికి చాలా చోట్ల అరెస్టులు అయితే జరిగాయి. కొన్ని చోట్లయితే జీవీఎంసీ అధికారులు బలవంతంగా అక్కడ ఉన్నటువంటి చెత్త సేకరణ ప్రైవేట్ సిబ్బంది ద్వారా చెత్త సేకరణ కార్యకలాపాలు చేశారు. కానీ కార్మికులు మాత్రం, సమ్మె చేస్తున్న కార్మికులు మాత్రం తమ సమ్మెను మరింత ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నారు. ధన్యవాదాలు పవన్. కిటికీలుంటాయి, వాటికి తలుపులుండవు. లైట్లుంటాయి, అవి వెలగవు. ఫ్యాన్లున్నా తిరగవు. నీటి కుళాయిలుంటే పైపులుండవు, పైపులుంటే కుళాయిలుండవు. పైకప్పులు పెచ్చులూడుతుంటాయి, పరిసరాలు కంపు కొడుతుంటాయి. మరుగుదొడ్లు వాడితే కాదు, అటు చూస్తేనే రోగాలు అంటుకుంటాయేమో అనేంత భయపెడుతుంటాయి. అక్కడే పాఠాలు, అక్కడే పాన్పులు. వానాకాలం తడవాలి, చలికాలం వణకాలి. దోమలు, ఈగలు, పురుగులు, ఇలా అన్నింటినీ భరించాలి. జగన్మామయ్య రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో అవస్థలు చూడయ్యా అని పిల్లలు మొత్తుకుంటున్నారు. ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో ప్రతి అడుగులోనూ కూడా ఈ 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాము. గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. సభ ఏదైనా జగన్మామయ్య పిల్లలకు ఇలా షోరీలు వేస్తుంటారు. మాట్లాడితే మార్పు గమనించాలంటారు. ఆయన మాటలు నమ్మి ఎవరైనా రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల వైపు చూశారో, పిల్లల కష్టాలు చూసి తల్లిదండ్రుల కళ్లల్లో నీళ్లు తిరగాల్సిందే. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్ని ఈటీవీ ఈనాడు సందర్శించింది. జగన్మామయ్య చెప్పినట్లు అక్కడ పిల్లలేమీ రాజభోగాలు అనుభవించడం లేదు. కటిక నేలపై కంటి నిండా నిద్రలేక చలికి వణుకుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని గిరిజన సంక్షేమ వసతి గృహం. ఇందులో 150 మంది విద్యార్థులున్నారు. ఉన్నవి 6 గదులు. అవి చాలకపోవడంతో 2-in-1 వినియోగిస్తున్నారు. అంటే మధ్యాహ్నం అదే గదిలో పాఠం వినడం, రాత్రికి వాటిని పక్కకు జరిపి అక్కడే ముడుక్కోవడం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు 8.75 కోట్లతో అదనపు తరగతి గదులు, డార్మెటరీ, ఓవర్ హెడ్ ట్యాంక్, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. గత ఎన్నికల నాటికి 3.57 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకిచ్చిన వైకాపా సర్కార్ గుత్తేదారులకు బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. 4.5 ఏళ్లుగా పిల్లలు ఇలా అవస్థలు పడుతున్నా జగన్ సర్కార్ చిల్లిగవ్వ ఇవ్వలేదు. Thank you.
ఇక ఏలూరు ఎస్సీ వసతి గృహానికెళ్తే ఇక్కడ చదువులు ఎలా ఉన్నా ఇక్కడి నుంచి పారిపోకుండా ఉంటున్నందుకు పిల్లల్ని తప్పకుండా అభినందించాల్సిందే. గదుల తలుపులు కిటికీలు ఊడిపోయాయి. ఎన్నాళ్లైందో కూడా చెప్పలేని పరిస్థితి. పేరుకు 20 మరుగుదొడ్లుంటాయి. ఒకటంటే ఒకదానికి తలుపులు లేవు. విద్యార్థులు ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. గచ్చు కుళాయిలు ఊడిపోయాయి. ఎటు చూసినా అపరిశుభ్రం తప్ప చెప్పడానికి ఏమీ లేదు జగన్మామ అంటున్నారు విద్యార్థులు. 5 hours నుండి హాస్టల్ లో ఉంటున్నా. 5 hours నుండి ఏమి లేదు అసలు హాస్టల్కి. బాత్రూమ్ చాలా దారుణంగా ఉన్నాయి. డోర్స్ లేవు. కిందాటిలో అయితే టేల్స్ కట్ పగిలిపోయి బాగా చిరాకు ఉన్నాయి. నైట్ టైం పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బయటకు వెళ్ళి స్త్రీ పిల్లలు అవి కొనుక్కొచ్చుకొని అవి వెలిగించుకుని అప్పుడు పడుకుంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంటుంది దోవల వల్ల. వాటర్ బాగా లీక్ అయిపోతాయి. ట్యాంక్ ఒక ట్యాంకే 70 మెంబర్స్ ఎలాగుంటారో దానికి వచ్చే మట్టుకి చిన్న ట్యాంక్ ఒకటి ఉంటుంది. ట్యాంక్ నిండిపోయి కిందకు వచ్చేస్తుంటాయి వాటర్. ట్యాంక్ అడగం ఇంకోటి వేపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు దాకా ఏం లేదు. హాస్టల్ ఉందంటే ఉంది. పిల్లలు చదువుతున్నారంటే చదువుతున్నారు అంతే. రూమ్కి వచ్చి 4 ఫ్యాన్లు అన్న. 4 ఫ్యాన్లో ఒక 2 ఫ్యాన్లు పనిచేస్తే 2 ఫ్యాన్లు పనిచేయవు. 4 లైట్లో 1 లైట్ పనిచేస్తే 3 లైట్లు పనిచేయవు. మొత్తం అంతా వరస్ట్ అన్న. కింద మ్యాట్లు వేసుకుని పడుకోవాలి. మాకు ఎలా ఉన్నా కానీ మా జూనియర్స్ కూడా ఇబ్బందే కదన్న. పాలు ఇవ్వాలన్నా, పొద్దున్నే గుడ్డ ఇవ్వాలన్నా, పులిహోర పెట్టాలన్నా, అవి కనిపించట్లేదన్న. సాంబారి కర్రీ కూడా బాగోవన్న. రూములు కూడా బాగోవన్న. స్మెల్ వచ్చేస్తే బాగా దోమలు కుట్టేస్తే. బాగు చెప్తాం అంటున్నారు కానీ చేయించట్లేదన్న. ఇక మన్యం జిల్లాలోని పార్వతీపురం ఎస్సీ బాలుర వసతి గృహం శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడంతా వసతి గదుల నుంచి బాత్రూం వరకు అంతా బహిరంగమే. ఒకటంటే ఒకదానికి తలుపులు లేవు. ఇవి చూడండి, ఏవో రంగుల తెరలనుకునేరు. చలికి తాళలేక విద్యార్థులు ఇలా దుప్పట్లు అడ్డుగా పెట్టుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని లమ్మసింగిలోనూ అవే కష్టాలు. బయట బోర్డు చూసి ఇదైనా బాగుంటుందేమో అని లోపలికెళ్తే సమస్యలు తప్ప పిల్లలెవరూ సంతృప్తిగా చదువుకునే పరిస్థితి లేదు. పాడేరులోని గిరిజన ఆశ్రమ పాఠశాల పేరు గొప్ప, ఊరు దిబ్బలా ఉంది. అక్కడ సాధారణంగానే చలి ఎక్కువ. గత ప్రభుత్వ హయాంలో సోలార్ హీటర్లుండేవి. అవి మరమ్మతులకు గురైనా బాగు చేయించలేదు. చన్నీళ్ల స్నానం చేయలేక కొందరు పిల్లలు కాళ్లు చేతులు కడుక్కొని అదే అర్ధస్నానమని సరిపెట్టుకుంటున్నారు. భోజనం పేరుకే పెడుతున్నట్లుంది. పిల్లల ప్లేట్లలోని అన్నం మాత్రమే కనిపించింది. ఎక్కడా కూర కాదు కదా. తాలింపు ఆనవాళ్లు కనిపించడం లేదు. అది తినలేక కొందరు పచ్చడి ప్యాకెట్లు బయట కొనుక్కొని కడుపు నింపుకుంటున్నారు. చలికి స్నానం చేయట్లేదు. కొంతమంది చేస్తున్నారు. ముందైతే అది సోలార్ హీట్ వాటర్ వచ్చేది కాబట్టి ముందు చేసేవారు. అంటే ఇప్పుడు అది పగిలిపోవడం వలన వాటర్ రావట్లేదు. కావున చాలా మంది చేయాలి. 3 రగ్గులు ఉండాలి. అసలు కాయట్లేదు. వచ్చేసేమో చాలా పలసగా ఉన్నాయి. దాన్ని బట్టేసి కొంచెం చలి కాయట్లేదు. ఈ రగ్గులు ఎవరు ఇచ్చారు? మీరు కొనుక్కున్నారు? ఈ రగ్ అయితే బాగా కాస్తుందండి. చలి కొంచెం అయితే అసలు కాయట్లేదు. మా ఏజెన్సీ ప్రాంతం వచ్చిన రగ్గులన్నీ ఇక్కడ చలికి అది సరిపోవట్లేదు. గతంలో చలికి చాలా దట్టమైన గట్టి రగ్గులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ రగ్గులన్నీ పలచటి రగ్గులు. ఈ టెండర్లో కూడా ఒక మాయా మొత్తం మసిపూసి మారడికాయ చేసి టెండర్ లబ్ధిదారులకు ఉపయోగపడే పద్ధతులు అధికారులు వ్యవహరిస్తున్నారు. దాని వల్ల ఈరోజు క్వాలిటీ రగ్గు కూడా రాలేదు. పిల్లలు చాలా మంది చలికి ఇబ్బంది అవుతున్నారు. ఈరోజు అమ్మఒడి ఇచ్చిన తర్వాత ఆశ్రమ హాస్టల్స్ కానీ సంక్షేమ హాస్టల్స్ కానీ ఎక్కడ కూడా ఈరోజు కాస్మెటిక్స్ ఇవ్వట్లేదు. సబ్బులు లేవు, నూనెలు లేవు, అలాగే వాటికి సంబంధించిన షాంపులు లేవు, బ్రష్లు లేవు, పేస్టులు లేవు. సబ్బులు నూనె లేకపోవడం వల్ల పిల్లలు మొత్తం శరీరం మొత్తం డ్రై అయిపోయి దురదలు వచ్చి గజ్జి వచ్చి తామర వచ్చి ఈ రకమైన చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. కృష్ణా జిల్లా లంబాడిపేటలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో మరుగుదొడ్లు వాడితే కాదు, వాటివైపు చూసినా రోగాలు వ్యాపిస్తాయేమో అనేంత భయంకరంగా ఉన్నాయి. వాటిని శుభ్రం చేయించడమే మర్చిపోయినట్లున్నారు. ఇక పరిసరాలైతే కంపు కొడుతున్నాయి. పల్నాడు జిల్లాలోని లింగంగుట్ల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 80 మంది విద్యార్థులుంటున్నా వారికి కనీస నీటి వసతి లేదు. భవనం మీద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినా పైప్ లైన్లకు కుళాయిలు పెట్టకపోవడంతో అది అక్కరకు రావడం లేదు. ఇక బాపట్లలోని గిరిజన కళాశాల వసతి గృహంలో కష్టాలు పిల్లల మాటల్లోనే విందాం. కిచెన్ ప్రాపర్ ఉండదు. వాష్రూమ్స్ గానీ బాత్రూమ్స్ గానీ 4 డేస్ కి ఒకసారి కూడా అట్లీస్ట్ అసలు వాష్ చేయరు. చిన్న లైట్ ఉంది, ఎల్ఈడీ ట్యూబ్ లైట్స్ ఏం లేవు. ఫ్యాన్స్ రూమ్ కి వచ్చేసి ఒక పెద్ద రూమ్ ఉంటే దాంట్లో ఒక్కొక్క దాంట్లో 10 మంది ఉంచుతున్నారు. దాంట్లో ఫ్యాన్స్ తిరగట్లేదు. తర్వాత వచ్చిన జూనియర్ పిల్లలకి పెట్లు ఇవ్వట్లేదు. ట్రంక్ బాక్సెస్ మాకు ఇప్పుడు దాకా 4 ఇయర్స్ లో మేము వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు దాకా మాకు బుక్స్ కానీ దుప్పట్లు కానీ అలాంటి ఏం ప్రొవైడ్ చేయలేదు.
బై మిస్టేక్ ఏమైనా అడిగితేనేమో అవి కూడా లేవమ్మా మాకు రాలేదు పై నుంచి రాలేదు అంటారు. స్ట్రెంత్ 50 మంది 50 మంది పైన ఉన్నాం. ఒక్క బాత్రూమ్ కూడా బాగోలేదు. ఆ ఒక్క బాత్రూమ్ ఏం బాగుంది అది కూడా నీళ్లు నిండిపోయి ఎలా పడితే అలా అవుతుంది. బయట రూమ్ తీసుకుంటే ఇంకా బెడ్రూమ్ తీసుకుని ఏముండవని చెప్పేసి వాళ్ళకి డబ్బులు మళ్ళీ కట్టాలని చెప్పేసి ఇక్కడ హాస్టల్ ఉంటున్నాం. హాస్టల్లో ఉంటున్నాం ఇంకేదో ఉండడానికి ఉంది కాబట్టి హాస్టల్ ఉంటున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో 6 బయట స్నానాలే పిల్లలకు దిక్కవుతున్నాయి. ఇక్కడ 90 మంది విద్యార్థులుంటే 5 మరుగుదొడ్లు స్నానాల గదులున్నాయి. వాటికి తలుపులు లేవు. నిద్రించేందుకు మంచాలు కరువయ్యాయి. దుప్పట్లు పంపిణీ చేయలేదు. చలి దోమలతో సతమతమవుతూ నేల మీదే నిద్ర. 5 బాత్రూంలలో పిల్లలు ఉదయాన్నే లేచి రెడీ అవ్వడానికి ఒక్కొక్క పిల్లనికి వచ్చేసి 15 మినిట్స్ పడుతుంది. అందరికి కలిపి 2-3 గంటలు పడుతుంది. అందుచేత ఎక్కువ బాత్రూంలు సరఫరా చేస్తే త్వరగా వెళ్తాం, లేకపోతే లేట్ అవుతుంది. సార్ వాళ్ళు అరుస్తున్నారు. హాస్టల్లో కొంచెం దుప్పట్లు అనేవి లేవు. అవి సప్లై చేస్తే మాకు కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాం. హాస్టల్ అనేది అక్కడక్కడ కారుతుంది. 4 ఉన్నాయి. 4 ఇంట్లో 2 వర్క్ చేస్తున్నాయి, 2 వర్క్ చేయట్లేదు. కొద్దిగా పిల్లలు బయటికి వెళ్ళాలన్న ఉదయాన్ని కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటి కూడా కొద్దిగా క్లీన్ చేపించి వాటిని కొద్దిగా సరిచేపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. నెల్లూరు జిల్లా కావలి సంక్షేమ వసతి గృహం గోడలు బీటలు బారాయి. వర్షం కురిస్తే అందులోకి నీరు దిగుతోంది. ఎప్పుడు కూల్తాయో తెలియని పరిస్థితి. కిటికీలకు తలుపుల్లేక చెక్క ముక్కలు అడ్డుపెట్టుకుని నెట్టుకొస్తున్నారు. కొండాయిపాలెం గేట్ వద్ద మరో హాస్టల్ భవనం కూడా దెబ్బతింది. పెచ్చులు ఓడి ఎక్కడ పడతాయో అని విద్యార్థులు భయపడుతున్నారు. ఫ్యాన్లు పనిచేయడం లేదు. నీళ్ల కుళాయిలు తుప్పుపట్టి నీరు వృధాగా పోతుంది. నంద్యాలలోని బొమ్మల పత్రంలో 2 SC వసతి గృహాలున్నాయి. 228 మంది విద్యార్థులుంటే అందరికీ కలిపి 10 స్నానాల గదులే ఉన్నాయి. మురుగునీరు వ్యర్థాలు చేరి అవి అధ్వానంగా తయారయ్యాయి. మూత్రశాలలోని సింకులు పగిలిపోయాయి. విద్యార్థులు కాలకృత్యాల కోసం అర్ధరాత్రైనా అపరాత్రైనా పక్కనున్న రైల్వే ట్రాక్ వైపునకు వెళ్లాల్సి వస్తోంది. పైపుల్స్ లోపలన్నీ పగిలిపోయినాయి. అవి రీమాలింగ్ చేయాలి, లేకపోతే బయట ఔట్సైడైనా ఒకటి కట్టియాలి. మాకు ఏమంటే మేము పోయి పట్టాలకు వెళ్ళిపోయినాము అనుకో, అది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏదో అవతల వేరే వాళ్ళు వచ్చి పట్టాలు మేము వచ్చే వాళ్ళకి రాళ్ళు పెడతాను, మాకు మేము వచ్చి కంప్లైంట్ చేసుకున్నారు. ఇవి స్టార్ట్ చేయనుకో వెళ్ళి మాకు మళ్ళీ స్మెల్ వచ్చి మళ్ళీ ఇంజక్షన్ కుట్టుకొని ఒకసారి బాత్రూమ్ పోయినానికే 2 డేస్ హాస్పిటల్లో ఉన్నా, జిన్నా హాస్పిటల్లో. వసతి గృహాల్లో మన పిల్లలుంటే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో అలాంటివే కల్పించాలని గతేడాది 10 ఆగస్టు అధికారులకు సూక్తులు చెప్పారు. నాడు నేడు కింద యుద్ద ప్రాతిపదికన వసతులు కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. 7 గడిచినా సమస్యలు తీరలేదు సరికదా. హాస్టళ్లు మరింత తీసికట్టుగా తయారయ్యాయి. నాడు నేడు కింద అన్ని వసతులు కల్పించడానికి 3,300 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ 2023 బడ్జెట్లో 1 రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే జగన్ కు పేద పిల్లల సంక్షేమంపై ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. రాజమహేంద్రవరంలో జియాన్ అంధ దివ్యాంగుల పాఠశాల తరలింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థుల్ని బలవంతంగా తరలించి పాఠశాలను ఆగమేఘాల మీద ఖాళీ చేయించారు. న్యాయస్థానంలో స్టే ఉన్న పోలీసుల్ని మోహరించి మరీ బడిని కూలగొట్టారని నిర్వాహకులు వాపోయారు. రాజమహేంద్రవరం జీజీహెచ్ ఆవరణలోని ఎకరా స్థలంలో సుమారు 2 దశాబ్దాలుగా జియాన్ అంధ దివ్యాంగుల పాఠశాల నడుస్తోంది. దాతల సాయంతో అంధులు, బదిరులు, దివ్యాంగులు పేద విద్యార్థులకు ఇందులో విద్యావసతి కల్పిస్తున్నారు. ఇందులో 120 మంది విద్యార్థులుండగా 78 మంది ప్రాంగణంలోనే ఉంటూ చదువుకుంటున్నారు. మిగతా వారు రోజూ వివిధ ప్రాంతాల నుంచి హాజరవుతారు. ఈ స్థలంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఉన్నపళంగా స్థలాన్ని ఖాళీ చేయాలని జియాన్ పాఠశాల నిర్వాహకులను కోరగా వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించాలని కోర్టు ఆదేశించింది. పేపర్ మిల్లు వద్ద అధికారులు డంపింగ్ యార్డు స్థలాన్ని కేటాయించారు. అక్కడ దుర్వాసన, ఇతర సమస్యలు ఉండడంతో వేరే స్థలాన్ని కేటాయించాలని నిర్వాహకులు కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని జియాన్ సంస్థ కార్యదర్శి బెన్నీ తెలిపారు. కోర్టు ఉత్తర్వులను కాదని కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు, పోలీసులు వచ్చి అలజడి రేపారని వాపోయారు. ఎంఆర్ఓ గారు వచ్చారు, మరి ఏంటంటే కలెక్టర్ గారు నోటీస్ అని చెప్తున్నారు. కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఖాళీ చేద్దామని. మొత్తం పోలీస్ బెటాలియన్ అంతా వచ్చి ఖాళీ చేయించారు సార్. పిల్లలు ఇక్కడ 106 మంది ఉంటారు సార్. గత 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అయితే 6 నెలల నుంచి మాకు ఖాళీ చేసేమని నోటీస్ వచ్చింది సార్. అయితే కోర్టులో కేసు వేసాము. కోర్టులో కేసు ఉంటుండగానే అర్ధాంతరం వచ్చి మమ్మల్ని ఖాళీ చేయించి సార్. 22 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే ప్లేస్లో జియన్ స్కూల్ జరపడం జరుగుతుందండి. ఇలా దాదాపు 10 నెలల నుంచి మెడికల్ కాలేజీ నిమిత్తం ఈ స్థలం కావాలని చెప్పేసి
ఖాళీ చేయమని చెప్పేసి ఒత్తిడి చేయడం జరిగిందండి. ఆల్టర్నేటివ్ ఇస్తే ఎక్కడైనా వెళ్తామని చెప్పేసి అని అన్నారు. మామూలు పిల్లలు కూడా కాదు కదా, వికలాంగులు కదా అని చెప్పేసి అడిగినా సరే వాళ్ళు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఈరోజు ఈ రకంగా వ్యవహరించారండి. 2016 చట్టం అంటారు, ఆ చట్టం అంటారు, ఈ చట్టం అంటారు, ఏ చట్టం ఉంది సార్? ఈ బ్లైండ్ పిల్లల్ని ఇలా చేస్తుంటే ఆఖరికి పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, విఆర్ఓలు వీళ్ళందరూ వచ్చేసి మా ఫోన్స్ తీసుకున్నారు. మా నన్ను కూడా ఇదిగోండి కొట్టేసి తీసుకెళ్లిపోయారు సార్. ఇక్కడ ఉండేది కళ్ళేని పిల్లలు, చెవిటి మూగ పిల్లలు, అనాథ పిల్లలు. సెలవులు వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం నాకేం అర్థం అవ్వట్లేదు. కోర్టు ఆర్డర్ ఇంకా ఉండగా, స్టే ఆర్డర్ ఉండగా వచ్చి బలవంతంగా పిల్లలని అందరినీ కొట్టేసి బలవంతంగా ఎక్కించేసి తీసుకెళ్ళిపోయి అక్కడ రెండు రూములు ఇచ్చిన చోట పెట్టేశారండి పిల్లలందరినీ. చాలా భయంతంతులు చేసేసి పిల్లల్ని టిఫిన్ కూడా తినకుండా కళ్ళేని పిల్లల్ని ఈట్ చేసి లాగేసి తీసుకెళ్ళి అందరూ పడేశారండి. 72 నుంచి ఇప్పుడు దాకా మా గ్రాండ్ ఫాదర్ నుంచి చేసుకొస్తున్నాం సార్. ఇది దీనికి న్యాయం చేయాలి సార్. జియాన్ అంధ దివ్యాంగుల పాఠశాలలోకి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వచ్చి గేట్లు మూసేసి సామాగ్రి తరలించారు. అక్కడి షెడ్లు, ఇతర నిర్మాణాలను అన్నింటినీ నేలమట్టం చేశారు. సుమారు 45 విద్యార్థుల్ని ప్రభుత్వ బాలికల పాఠశాలకు తరలించారు. అల్పాహారం కూడా చేయనీయకుండా కొట్టి మరీ తమను బలవంతంగా బస్సుల్లో ఎక్కించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను పడుకుంటానండి, మంచి మంచి లాక్ వచ్చి మరీ వ్యానెక్కిచ్చారు. రావు రావండి డౌట్మెంట్ కొట్టేసి మరి లాక్ వచ్చి ఎక్కించారు. నాకు అసలు ఒంట్లో బాగాలేదు, అయినా నన్ను బలవంతంగా పెట్టి వ్యానెక్కిచ్చారండి, కొట్టేసి మరి వ్యానెక్కిచ్చారండి మమ్మల్ని. ఫస్ట్ మా బాస్ దగ్గర నుంచి మొత్తం కూడా పడగొట్టుకుంటూ వస్తారు సార్. మేము ఎక్కట్లేదని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఈడుచుకెళ్ళిపోయి కొట్టేసి ఎలా పడతాలో చేసి మమ్మల్ని వేళ్ళకైతే తోస్తారు సార్ బలవంతంగా. మేమందరం కూడా బ్లైండ్ ఉన్నాం సార్, బ్లైండ్ ఉన్న కూడా కొట్టారు సార్. మా ఫ్రెండ్ అయితే దౌడమే కొట్టారు సార్, నన్నైతే ఈడ్చుకుంటూ వెళ్ళిపోడు సార్. పిల్లలందరూ అనియా అనియా ఇలా పెద్ద వ్యాన్ వచ్చింది అని అని చెప్పారు సార్. అలాగని నేను పారిపోదాం అనుకుని వాష్రూమ్స్ దగ్గర పరిగెట్టబోతుంటా సార్. ముగ్గురు నలుగురు వచ్చి మొత్తం 7 నన్ను లాక్కెళ్ళిపోయారు సార్. అయితే నేను పడిపోతే సుత్తు కూడా అట్టుకున్నా, నన్ను లాక్కెళ్ళిపోయారు సార్. నాకు అదే బాధాకరంగా అనిపించింది సార్. స్నానం చేయడానికి వాటర్ పట్టుకున్నాను సార్, అలా వాటర్ పట్టుకున్నాను సార్, బకెట్ తోసేసారు సార్, అవి హాట్ హాట్ వాటర్ నా చేయి మీద పడ్డాయి సార్. చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు సార్, ఒక ఆయన నన్ను ఇలాగ షోల్డర్ పట్టుకుని లాగాడు, నన్ను ఇక్కడ ఒక ఆయన కొట్టాడు సార్. వదిలేయండి సార్ అన్నారు సార్, ఏంటో మీరు ఎక్కువ చేస్తున్నారా, తగ్గించుకొని ఎక్కండే అన్నారు సార్. మేమైతే సార్ చాలా విధాలుగా మమ్మల్ని బాధ పెట్టారు సార్. బస్సులో ఒక ఎక్కినా కూడా సార్ మమ్మల్ని ఇంకా అలాగే తోసేశారు సార్. వదిలేయండి సార్, వదిలేయండి సార్ అన్నారు సార్. మీకు వైద్య కళాశాల ప్రధాన భవన నిర్మాణం కోసం జియాన్ పాఠశాల స్థలం తప్పనిసరని, వారికి లీజు ఇచ్చినా గడువు దాటిపోయిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఖాళీ చేయాలని పలుసార్లు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. వేరే ప్రాంతంలో విద్యార్థులకు స్థలం కేటాయించామన్నారు. విద్యార్థులతో పాటు వారి సామాగ్రిని తరలించామని వివరణ ఇచ్చారు. అనంతపురం జిల్లా సింగనమల పోలీస్ స్టేషన్లో షెబ్బీర్ అనే కానిస్టేబుల్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఓ మహిళతో పాటు స్థానికులను అసభ్య పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా వారిపై రాళ్లతో దాడికి యత్నించాడు. తోటి సిబ్బంది ఆయన్ను స్టేషన్ లోపలికి తీసుకువెళుతున్నా మళ్లీ బయటకు వచ్చి బూతులు తిట్టాడు. దాదాపు అరగంట పాటు రచ్చరచ్చ చేశాడు. బాధితులు సీఐకి ఫోన్ చేస్తామని చెప్పగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, భయపడేదే లేదని అన్నాడు. మీ అంతు చూస్తానని భయాందోళనకు గురి చేశాడు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే మద్యం తాగి విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడితే తాము ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన అధికారులు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.